శంఖారావు సింగం మాకటితో గుహాంతరమునం చేపాటుమై నుండి మాతంగ పూజిత యూధ దర్శన సముద్ర క్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతిన్ అస్మత్సేనపై దీడే వచ్చన్ కుంతీ సుత మధ్యముండు సమరస్తే మాభిరామాకృతిన్ ఆపండి ఆచార్య, శిష్య వాత్సల్యంతో పాండవ పక్షపాతంతో పార్థుణ్ణి ప్రశంసించి మమ్మ అవమానించకండి. గురు సైన్యానికి మీరొక్కరే వీరుడు కాదు. కర్ణ, ఆచార్యులని అధిక్షేపిస్తున్నావా? శౌర్యవంతుడైన శత్రువును శ్లాఘించడం వీరధర్మం, ప్రియ శిష్యుణ్ణి ప్రశంసించడం గురువుకు అధర్మం కాదు. శాంతించండి గురుపుత్ర, ఇది అంతఃకలహాలకు ఆవేశాలకు అదను కాదు. వచ్చినవాడు ఫల్గునుడే అయితే ఇంకా మన పంతం నెరవేరినట్లే. అజ్ఞాతవాస నియమ భంగంతో పాండవులు తిరిగి 12 ఏళ్ల అరణ్యవాసం చేయాలి. నీది పొరపాటు రారాజా. పాండవులు అంత వివేకంగా వర్తించారు. అధిక మాసాలతో కలిపి నిన్నటితో గడువు తీరిపోయింది. అది తెలిస్తే అర్జునుడు సమరాభిలాషే సమీపిస్తున్నాడు. వచ్చినవాడు ఫల్గునుడు సుయోధన, వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనంగరాదు. రాలత్తికి నైతనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే చెత్తగున్ కుందగున్ తొడరుటెల్లది దంబుల గోటుట అట్లుగాక ఇత్తడలంచి ఒక్క నెయ్యి ఇత్తడి పొందగు చేతయుంతగు.